అది చేసిన వాళ్ళు పిఈటి గా వెళ్ళచ్చు. బాంగ్లాస్ పండిట్స్ ఉంటారు సార్, అంటే అది కూడా పిఈటి వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ పెడతా పడాలి. సో డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఈ పిఈటి కోర్స్ ఎవరైనా కూడా హై స్కూల్ ఇప్పుడు మీ సమస్య స్కూల్ అసిస్టెంట్ కోర్స్ స్కూల్ అసిస్టెన్సీ ఎస్జిటి కోర్స్ ఎస్జిటికి ఇవ్వాలని చెప్పేసి డివైడ్ చేశారు సార్. అంతకుముందు స్టార్టింగ్లో అందరికీ కలిపే ఉండేది, ఇప్పుడు సైన్స్లో డివైడ్ చేశారు సార్. తర్వాత అది మళ్ళీ ఇప్పుడు కంబైన్ చేశారు సార్. అప్పుడు 2008లో ఎస్జిటికి సపరేట్గా నోటిఫికేషన్ ఇష్యూ అయింది, స్కూల్ ఎస్ఏకి సపరేట్గా నోటిఫికేషన్ ఇష్యూ అయింది. అది మళ్ళీ ఇప్పుడు కలిపారు. నీట్ వరకు కామన్ సార్, ఎయిట్ నుంచి డివైడ్ చేశారు. ఏం సబ్జెక్ట్ డివైడ్ చేశారు? ఓకే, మళ్ళీ 2016 17లో మళ్ళీ కంబైన్ చేస్తారు సార్. మళ్ళీ ఎన్సిటీ గెజిట్ అని చెప్పేసి ఒక రూల్ ఫామ్ చేసుకుని కలిపేస్తారు సార్. సో కంబైన్ నోటిఫికేషన్ ఇచ్చి. అవును సార్. ఇంతకుముందు వచ్చేసి ఈ మనకి రాసే ఎగ్జామ్ అన్ని ఆఫ్లైన్లో జరిగే వస్తుంది. ఆఫ్లైన్ ఒకే పేపర్ మీద మొత్తం డిస్ట్రిక్ట్ అని రాసేవారు సార్. ఒకే పేపర్ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ చేస్తారు సార్. ఆన్లైన్ 26 పేపర్స్ సార్ ఒక దానికి. అంటే ఈ ఇట్లా అంటే ఒక్కొక్క పేపర్ డిఫికల్టీ లెవెల్ సార్ వేరే ఉంటాయి సార్. తెలియజేసిందని మీకు ఎలా తెలుసు? సార్ అదే 2017 నవంబర్లోనే ఆ స్టేట్మెంట్ అనేది రావడం జరిగింది సార్. 2017లో 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్టేట్మెంట్. అండి సార్, అంటే టోటల్ 23,000 వచ్చింది సార్. తర్వాత డిసెంబర్లో ఏం చేస్తారంటే మా గంటా గారు ఏం చేస్తారంటే అది అనౌన్స్మెంట్ ఇస్తాము, అంటే 23,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. తర్వాత టెట్రాయల్స్ ఉంటుంది అన్న, అంటే డిఎస్సి మా డిఆర్టీ ముందు టెట్రాయల్స్ ఉంటుంది అన్న. ఆ టెట్రాయల్ కోసం అనేది దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇవ్వడం కూడా ఈ విధంగా ఇచ్చారంటే జనవరిలో టెట్ పెట్టేస్తాము, మార్చి కదా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అన్నట్టుగా ఇచ్చారు సార్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సార్, అది ఎలిజిబిలిటీ టెస్ట్. అవును సార్, ఎన్సిటీ వాళ్ళు అది అన్ని రాష్ట్రాల్లో పెట్టున్నారు సార్. ఎక్కడ లేని ఇదేమంటే మన రాష్ట్రంలో వెయిటేజ్ ఇస్తున్నారు సార్. దానికి వేరే ఏ స్టేట్లోనూ వెయిటేజ్ లేదు సార్. దానికి 20% వెయిటేజ్ అనేది తీసుకున్నారు బోత్ ఎస్ఐటి అండ్ స్కూల్ అసిస్టెంట్ పిఈటి అండ్ లాంగ్వేజ్ పండిట్స్ ఎవరికైనా కూడా. ఇది ఎక్కడ లేదు సార్ మన రాష్ట్రంలో తప్పితే ఇంకా బయట ఎక్కడ ఈ వెయిటేజ్ అనేది లేదు సార్. రాస్తే ఏమవుతుంది, మంచి టీచర్స్ వస్తారు కదా, టీచర్ గా ఉంటే మనం ఏ టెస్ట్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎలిజిబిలిటీ టెస్ట్ అంతే కదా. కానీ మాకి ఈ రెండు టెస్ట్లు అయిన తర్వాత ఎస్జిటి ఎగ్జామ్ మాత్రం మళ్ళీ కంబైన్ అయిపోయింది. అంటే నాట్ ఎలిజిబుల్ ఉన్నప్పుడు అంటే చదివిన సబ్జెక్ట్ మళ్ళీ చదవడం ఈ ప్రాబ్లం ఉంది సార్. ఆ గెజిట్ ఒకటి ఇచ్చారు సార్ మనకు, అంటే పిఈడి వాళ్ళు కూడా ఎస్సీకి రాయొచ్చు అన్నట్టు.